మానవులు రెండు దశాబ్దాల కంటే తక్కువ సమయంలోనే అంగారక గ్రహంపై కాలు మోపుతారని, ఇంకో శతాబ్దం ముగిసేలోపు ఒక గ్రహం నుంచి మరో గ్రహం మీదకు అడుగు పెడతారని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో ఉన్న గ్రహాల కదలికలు, వాటిలో జీవరాశుల మనుగడపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్లోని పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. వాటికి సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవులు అంగారక గ్రహంపై నడుస్తారని వెల్లడించారు. దీంతోపాటు శతాబ్దం ముగిసేలోపు వారు బృహస్పతి లేదా శని గ్రహాలపై కూడా అడుగు పెట్టవచ్చని వెల్లడించారు. 2038 సంవత్సరంలో మానవులు మన సౌర వ్యవస్థ వెలుపల నుంచి ఏలియన్స్ జాతులతో సంబంధాల్లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు నాసా జెట్ ప్రపల్ష్ ల్యాబొరేటరీలోని ఎర్త్ సైన్సెస్ విభాగంలో సైంటిస్ట్ జోర్నాద్ హెచ్ జియాంగ్. మానవులు 2038 అంగారక గ్రహంపై అడుగు పెట్టవచ్చని, 2086 నాటికి శనిగ్రహంపై కూడా మనం వెళ్లవచ్చని తెలిపారు. 2054 నాటికి మానవులు సౌర వ్యవస్థను దాటి సమీప గ్రహ వ్యవస్థలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటూ వెల్లడించారు. అయితే ఏదో ఒకరోజు మానవులు ఏలియన్స్ను కలిసే అవకాశం వస్తుంది అంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు.